హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో కైట్ ఫెస్టివల్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, కేంద్ర మంత్రి పగన్ సింగ్ కులాస్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇద్దరు కలిసి పతంగులు ఎగరేశారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాల నిర్ణయాలకు మద్దతుగా ఈ ఫెస్ట్ ను నిర్వహిస్తున్నామన్నారు. హైదరాబాద్ పవనాలు సీఏకి సపోర్ట్ చేస్తుంది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండుగ యావత్తు తెలంగాణ ప్రజల్లో దేశభక్తిని, మన సంస్కృతిని, సాంప్రదాయాలను ఉట్టిపడే రీతిలో ప్రజలందరూ కూడా ఇవాళ కులాలకు అతీతంగా జరుపుకుంటున్న ఈ పండుగ, ఈ పండుగ సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా యువకులు ఈ పతంగులు ఎగిరేసేటువంటి పండుగను కూడా దేశభక్తిని ఇనుమడింపజేసే రీతిలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి, హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు వారు దేశ హితం కోసం తీసుకుంటున్న నిర్ణయాలకు సంఘీభావం తెలిపే రీతిలో ఈ పండుగను కూడా జరుపుకుంటా ఉన్నారు. ఇటీవల పార్లమెంటులో ఏ బిల్లు అయితే పార్లమెంటులో పౌరసత్వ సవరణ చట్టం బిల్లు ఆమోదం పొందిందో దేశ ప్రజలంతా కూడా గర్వించారు. కానీ దాన్ని కొంతమంది శక్తులు, రాజకీయ పార్టీలు మత కోణంలో రాజకీయ దురుద్దేశంతో